కాసేపట్లో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఇప్పటి నుంచే ఎంపీలను రీయాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎంపీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈలోపే కడప స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకొచ్చింది. దీంతో ఎంపీల రెండో విడత పోరాటాన్ని కడప స్టీల్ ప్లాంట్తోనే మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు సైతం సిద్ధమవుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లో కూడా విభజన హామీలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు పోరాడేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాసేపట్లో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఇప్పటి నుంచే ఎంపీలను రియాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎంపీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈలోగానే కడప స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకొచ్చింది. దీంతో ఎంపీల రెండో విడత పోరాటాన్ని కడప స్టీల్ ప్లాంట్తోనే మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు సన్నద్దమవుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లో కూడా విభజన హామీలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు పోరాడేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక రాజకీయంగా బీజేపీ వైసీపీ కుమ్మక్కయ్యాయి అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. ఈ క్రమంలోనే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అన్యాయం చేస్తున్న జగన్ కానీ వైసీపీ నేతలు కానీ నోరు మెదపడం లేదనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. పైగా ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా అయిన కడపకు అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుండడం కేసుల మాఫీ కోసమే అంటూ తాము చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు కూడా లభిస్తున్నాయని అంటున్నారు తమ్ముళ్ళు. ఢిల్లీలో బీజేపీ వైసీపీ నేతల మధ్య రహస్య భేటీలు జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తంగా పొలిటికల్ హీట్ ని మరింతగా పెంచేసే దిశగా టీడీపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనే అంచనాతో ఉన్న చంద్రబాబు దానికి తగినట్లుగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారనే చెప్పాలి. వచ్చే పార్లమెంట్ సమావేశాల ముందు జరుగుతున్న ఈ ఎంపీల భేటీ కీలకమని చెప్పాలి. కాసేపట్లో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఇప్పటి నుంచే ఎంపీలను రియాక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఎంపీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈలోపే కడప స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకొచ్చింది. దీంతో ఎంపీల రెండో విడత పోరాటాన్ని కడప స్టీల్ ప్లాంట్తోనే మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు సైతం సిద్ధమవుతున్నారు. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లో కూడా విభజన హామీలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు పోరాడేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ థ్యాంక్ యూ ప్రతిభ. కొద్దిసేపు మరికొద్దిసేపట్లో టీడీపీ ఎంపీలతో ఆ పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు భేటీ పోతున్నారు. సో ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్నాం. ఇప్పటికే కొద్దిమంది ఎంపీలు చంద్రబాబు నివాసానికి చేరుకోవడం జరిగింది. ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ ఏదైతే విభజన హామీలు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు వీటన్నిటిని విశ్లేషించిన తర్వాత మళ్ళీ పార్లమెంటు సమావేశాలు వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాలకు గత పార్లమెంటు సమావేశాల్లో ఏ విధంగా అయితే హీట్ని పెంచి జాతీయ స్థాయిలో ఇష్యూస్ని ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరుగుతుందన్న వ్యవహారాన్ని ఏదైతే ఫోకస్ చేసి
కొంత మైలేజ్ పొందే ప్రయత్నం చేశారు. సో అదే దిశగా ఇవాళ కూడా ఈసారి కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు హీట్ను రాజేసే పరిస్థితి తీసుకురావాలన్న అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో దాంట్లో భాగంగానే మొత్తం క్షేత్రస్థాయిలో ఎంపీలందరూ పోరాటంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, రైల్వే జోన్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపు విషయంలో కావచ్చు, ఆయా జిల్లాలకు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు క్షేత్రస్థాయిలో పోరాటాలు జరపడంతో పాటుగా మరొక టీం ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టడం, ఆందోళన నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిన క్రమంలో, సో దీనికి సంబంధించి ఒక ఫ్యూచర్ ప్లాన్ని సిద్ధం చేసుకునేందుకు ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఇటు క్షేత్రస్థాయిలోనూ అటు ఢిల్లీ స్థాయిలో కూడా పూర్తిగా ఈ తరహా ఉద్యమాలు రూపొందించాలి, ఉద్యమాలు చేపట్టాలన్న అభిప్రాయానికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఫీల్డ్ లెవెల్లో ఏ విధంగా వెళ్ళాలి అనే అంశంతో పాటుగా ఈ నెల 17వ తేదీన చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఆ సమావేశానికి హాజరు కాబోతున్న తరుణంలో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి అన్యాయం రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మరొకసారి జాతీయ స్థాయిలో ఫోకస్ వచ్చేలాగా ప్రయత్నాలు చేయడంతో పాటుగా ప్రధాని సమక్షంలోనే ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో స్వయంగా ప్రధానికే రాష్ట్రం పడుతున్న ఇబ్బందులను ఎదుర్కొని వివరించడంతో పాటుగా మరొకవైపు కేంద్రం రాష్ట్రాల మీద ఏ విధంగా పెత్తనం చేస్తుంది, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏ విధంగా వ్యవహరిస్తుందనే విషయాలను కూడా ఆ సమావేశంలో ప్రస్తావించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. సో దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా అధికారులతో కసరత్తులు చేస్తున్నారు. సో ఈ సమావేశంలో 17వ తేదీన జరగబోయే సీఎంల సమావేశంలోని ఎజెండాకు సంబంధించిన వ్యవహారాలతో పాటుగా ఏ అంశాలను ప్రస్తావించాలనే వ్యవహారానికి సంబంధించి కూడా చర్చించున్నారు. దాంతోపాటుగా కుమ్మక్క రాజకీయాలు బీజేపీ టీడీపీ బీజేపీ వైసీపీ అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కుమ్మక్కై తెలుగుదేశం పార్టీని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాయనే అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించి ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే పార్లమెంటు సమావేశాలు జరగబోయే ముందు క్షేత్రస్థాయిలో హీట్ని ఏ విధంగా బిల్డప్ చేయాలి, మరొకవైపు ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ ఏ విధంగా చేయాలి, అలాగే మిగతా పరిణామాలన్నింటినీ క్రోడీకరించుకోవడం ద్వారా ఏ విధంగా బీజేపీని టార్గెట్ చేయాలి, కేంద్రం మీద రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే దిశగా కేంద్రం మీద ఏ విధంగా ఒత్తిడి పెంచాలి, అంటే ఒకవైపు రాజకీయంగాను మరొకవైపు పరిపాలనా పరంగా కూడా ఏ విధంగా వ్యూహాలు రచించుకోవాలనే అంశానికి సంబంధించి సమావేశంలో కీలకమైన చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిభ, రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.